హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూ సర్ట్. ఈరోజు మన వీడియో వచ్చేసి హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలి, హెయిర్కి హెన్నాని అప్లై చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి, హెయిర్ కండిషనింగ్కి కోసం, హెయిర్ కలరింగ్ కోసం 2 డిఫరెంట్ టైప్స్లో హెన్నా ప్యాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెన్నా ప్రిపరేషన్ కోసం మనం టీ డికాషన్ రెడీ చేసుకున్నాము. ఒక హాఫ్ గ్లాస్ ఆర్ చిన్న టీ గ్లాస్ వాటర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ చిన్న స్పూన్స్ టీ పొడి వేసుకొని డికాషన్ రెడీ చేసుకుందాం. ఈ హెన్నా హెయిర్కి అప్లై చేసుకోవడం వలన మనం హెయిర్కి కలరింగ్తో పాటు కండిషనింగ్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. బట్ ఏంటంటే మనం హెన్నా చూస్ చేసుకునేది కలర్డ్ హెన్నా కాకుండా హెర్బల్ హెన్నా చూస్ చేసుకోవాలి. రెగ్యులర్గా హెన్నాని హెయిర్కి అప్లై చేసుకోవటం వలన హెయిర్కి అవైలబుల్ ఎసెన్షియల్ మాయిశ్చరైజింగ్ లభించి హెయిర్ హెల్దీగా బౌన్సీగా బాగుంటుంది. అలాగే కలరింగ్కి కూడా ఈ హెన్నా అనేది ఉపయోగపడుతుంది. సో కలరింగ్కి కోసం అయితే మనం డిఫరెంట్గా మిక్స్ చేసుకుంటాం. చిన్న డిఫరెన్స్ ఏనండి, మనం కండిషనింగ్ కోసమైనా సరే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి హెన్నా పౌడర్, నేనైతే హెర్బల్ హెన్నా మాకు ఇక్కడ లోకల్గా అవైలబుల్ ఉండే షాప్లో తీసుకున్నాను. సో మీరు ఏదైనా హెన్నాని తీసుకొని ఆ పౌడర్ని మీ హెయిర్కి తగినంత క్వాంటిటీ తీసుకోండి. మీ హెయిర్ లెంత్ని బట్టి వాల్యూమ్ని బట్టి మనం పౌడర్ తీసుకోవాలి. సో దాంట్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్, చిన్న పీస్ బీట్రూట్ తీసుకొని దాన్ని ఫైన్గా జ్యూస్ చేసుకోండి. ఆ జ్యూస్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. టీ డికాషన్ బాగా మరగపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఆరిపోయేలోపు ఈ పౌడర్ని మిక్స్ చేసుకుందాము. అండ్ డికాషన్ కూలింగ్ అయిన వెంటనే అది కూడా తెచ్చుకొని దీంట్లోకి మిక్స్ చేసుకుందాం. సో ఈ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేయడం వలన ఏంటంటే మన హెయిర్కి కలరింగ్తో పాటు న్యాచురల్ షైనింగ్గా ఉంటుందన్నమాట హెయిర్. సో నెక్స్ట్ ఇందులోకి టీ డికాషన్ని కూడా యాడ్ చేసుకుందాం. టీ డికాషన్ని స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. చాలామంది హెన్నాలో నిమ్మకాయ యాడ్ చేస్తారండి, అది అవాయిడ్ చేస్తేనే మంచిది, బికాజ్ దాంట్లో ఉన్న ఎసిటిక్ ప్రాపర్టీస్ హెయిర్ కంత మంచిది కాదని చెప్తాను. సో దానివల్ల మనం లెమన్ జ్యూస్ని అవాయిడ్ చేద్దాం దీంట్లోకి. నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ మీరు కన్సిస్టెన్సీ కూడా మరీ పలచగా చేసుకోకండి, బికాజ్ హెయిర్కి అప్లై చేసుకోవడానికి మనకి వీలుగా ఉండదు. సో కొంచెం థిక్గానే చేసుకోండి కన్సిస్టెన్సీ. సో ఇందులోకి నేను ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం కోకోనట్ ఆయిల్ అలాగే కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. సో కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుంది. అలాగే కర్డ్ యాడ్ చేయడం వలన మన హెయిర్కి కావాల్సిన ఎసెన్షియల్ మాయిశ్చరైజర్ అలాగే కండిషనింగ్ కోసం హెల్ప్ అవుతుంది. అండ్ మీకు హెయిర్లో ఏదైనా డాండ్రఫ్ ఉన్నా కూడా దాన్ని కూడా తగ్గించడానికి కర్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని మీరు కండిషనింగ్ కోసం హెయిర్కి హెన్నా అప్లై చేసుకునేటట్టయితే మీరు ఈరోజే ప్రిపేర్ చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ హెయిర్కి అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. బట్ కలరింగ్ కోసం అయితే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్కి అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది కలరింగ్కి. అండ్ మనకి మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హెన్నాస్ అవైలబుల్లో ఉంటాయండి, బట్ న్యాచురల్ది చూస్ చేసుకోండి. బికాజ్ కెమికల్ది వన్స్ యూజ్ చేసినా లేదా బ్లాక్ హెన్నా యూజ్ చేసినా మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది, బికాజ్ హెయిర్ కలర్ అనేది డ్యామేజ్ అవుతుంది, హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో న్యాచురల్ అయితే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కండిషనింగ్ కోసమైనా కలరింగ్ కోసమైనా ఇవి కూడా చక్కగా వర్క్ అవుతాయన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ లాలూ సర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అలాగే మీకేమైనా ఐడియాస్ ఉండుంటే ఆ ఐడియాస్ ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు మెసేజ్ లేదా కామెంట్ రూపంలో తెలపండి.